నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రబీలో ఈ క్రాప్ బుకింగ్ పై అధికారులు సీఎం కు వివరాలు అందించారు. 48.2 లక్షల ఎకరాల్లో ఈ క్రాప్ బుకింగ్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. 97.5% ఈ క్రాపింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ క్రాపింగ్ చేసుకున్న రైతులందరికీ కూడా డిజిటల్ రసీదులు, భౌతికంగా రసీదులు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఈ డేటాను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కు పంపించామని అధికారులు వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగరెడ్డి, ఏపీ వ్యవసాయ శాఖ సలహాదారు ఐ తిరుపాలరెడ్డి, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో చైట్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న నిందితుడిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తెనాలికి చెందిన వెంకటేశ్వర్లు. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి బంగారం, 3 బైక్లు స్వాధీనం, సొత్తు విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ భద్ర శ్రీనివాసరావు తెలిపారు. అరుణ కుమారి అనే ఆమె వస్తుంది. ఆ సమయంలో గుర్తులేని వ్యక్తి ఒక అతను వెనక వైపు నుండి వచ్చి చేయి ఆడుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఆమె పోలీస్ స్టేషన్ వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసుకొని మేము దర్యాప్తు చేశాము. దానిలో భాగంగా మాకు ఈరోజు పేటూరు దగ్గర తంబిశెట్టి వెంకటేశ్వరులు అనే అతను, మాదలకు చెందిన ముంపాల మండలం అనే అతను చేశాడని చెప్పి మాకు సమాచారం రావడంతో వై జంక్షన్ వద్ద ఈరోజు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పికప్ చేసుకొని ఎలా జరిగింది అనే విచారణలో 6వ తారీఖున జనవరి ఆ టైంలో ఒక ఆమె వెళ్తుంటే వెనక వైపు నుంచి వచ్చి చెయ్యను మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్ళడం జరిగిందని చెప్పాడు. ఆ చైన్ ఎక్కడుంది అని ఎంక్వైరీ చేసి ఆ చైన్ రికవరీ చేయడం జరిగింది. ఇతను మొత్తం 3 బైకులు దొంగతనం కూడా చేశాడు. ఆ 3 బైకులు కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా చైన్కు సంబంధించి మొత్తం కూడా 66 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. మొత్తం కూడా ఇతని పైన 5 కేసులు ఉన్నాయి. ఈ విధంగా 5 చోట్ల చేయడం జరిగింది. ఒకటి వచ్చి మన ఏటూరు బైపాస్ దగ్గర జరిగిన నేను చెప్పిన లారీలో డ్రైవర్ పడుకొని ఉంటే అతను బెదిరించి డబ్బులు లాక్కోవడం జరిగింది. అదేవిధంగా తాడికొండ దగ్గర ఒక కేసు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. విజయవాడ దగ్గర ఇంకోటి చేయడం జరిగింది. లాలపేటలో ఒక బైకు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద 66 గ్రాములు రికవరీ, 3 బైకులు రికవరీ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ 4 లక్షల వరకు ఇక్కడ నుండి రికవరీ చేసి మధ్యాహ్నం 3 గంటలప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారాలు చేసేందుకే చంద్రబాబు యత్ర అని పెదకూరుపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ఎమ్మెల్యే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెదకూరుపాడు నియోజకవర్గంలో కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అందుకు ప్రజలు మా నమ్మకం నువ్వే జగనన్న అంటున్నారన్నారు. ఏ ఇంటికి వెళ్లినా జగనన్నతోనే మా భవిష్యత్తు బాగుంటుందని చెబుతున్నారు. కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేదు. ఈ కార్యక్రమం గ్రాండ్గా సక్సెస్ అయింది. దాదాపు 65 లక్షలు ఇల్లు ఉంటే ఇప్పటికీ 1 కోటి ఇల్లు సందర్శించడం జరిగింది. దాదాపు
79 లక్షల విసిరి కాల్స్ రావడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాము ఈ మెగా పీపుల్స్ మెగా సర్వే జరుగుతుంది. ప్రతి కుటుంబంలో కూడా అందరూ ఆదరించి వాళ్ళ కుటుంబానికి ఇంత మేలు జరిగిందని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 79 లక్షల మిస్డ్ కాల్స్ ఇవ్వడం జరిగింది. 7వ తారీఖు మొదలైంది ఇది. ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ కార్యక్రమం రావడం జరిగింది. సంక్షేమ కార్యక్రమం ప్రతి కుటుంబానికి అందింది అని ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. మరి పెదకూరుపాడు నియోజకవర్గంలో మొత్తం 80,000 కుటుంబాలు ఉంటే ఇప్పటికీ 60,000 కుటుంబాలు సర్వే చేయడం జరిగింది. నియోజకవర్గ వైజ్గా అన్నీ కూడా దాదాపు అన్నీ కలిపి 79 లక్షల ఇల్లు మున్సిపల్ రావడం జరిగింది. ఇది చాలా ఇంకా కూడా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి కుటుంబం కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారిని సమర్పిస్తున్నారు. ఎందుకు సమర్పిస్తున్నారంటే 2014 నుంచి 2019 వాటికి పరిపాలన ఎలా ఉంది, 2019 నుంచి ఇప్పటి వాటికి ఎలా జరిగింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు గతంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, అది 100% నవరత్నాలు అమలు చేయడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా వాగ్దానాలు చేసిన నెరవేర్చిన దాఖలాలు లేవు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవి అమలు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో కూడా స్వాగతించి మరి వెళ్ళిన గృహ సార్థల్ని కానీ నాయకులు కానీ అందరూ ఆహ్వానించి ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. కులాలు మతాలు పార్టీలకి అతీతంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మధ్యలో దారులు ఎవరు లేకుండా జన్మ కమిటీలాగా ఎవరు లేకుండా డైరెక్ట్ గా అకౌంట్లోకి పంపించడం అనేది గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ప్రతి కుటుంబం కూడా పత్తిపాడు నియోజకవర్గం పాత మల్లయ్యపాలెం గ్రామంలో ఆదివారం పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన చాట్ల శాంబాబు కొరివి కృపానందం రైతులు అకాల వర్షం పడుతుండగా హుటాహుటిన తమ పొలంలోకి వెళ్లి మిరపకాయలపై పట్టాలు కప్పుతున్న నేపథ్యంలో పిడుగుపాటుకు గురవడంతో ఇద్దరిని పత్తిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రైతులు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎప్పుడు వచ్చాడు చెన్నై నుంచి? చెన్నైలో ఉన్నాను అన్న మొన్న ఫోన్ వచ్చాడు. మొన్న ఫోన్ చేస్తే చెన్నై మొన్న వచ్చాడు.
ఎంజీ నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చే ఉచిత అధునాతన మెగా వైద్య సేవ శిబిరంను విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ సత్యనారాయణ సేవా సమితిల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ మరియు శ్రీ సత్యనారాయణ సేవా సమితిల ఆధ్వర్యంలో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని 2,500 రూపాయలకు అయ్యే ఎముకలు కండరాలు నరాలకు సంబంధించిన పరీక్షను ఉచితంగా నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవరాజు రామలింగం శివాజీ బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సానా శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉన్నాను. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ శ్రీ సత్యనారాయణ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు అక్కడ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరము, అలాగే ఎముకలు కండరాలు నరాలకు సంబంధించిన ఉచిత పరీక్షలు, 2,500 రూపాయలు ఖర్చు ఉండే పరీక్ష ఉచితంగా మీరు ప్రజలకు అందించారు ఈరోజు. అలాగే అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఈరోజు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొన్నారు. చక్కగా పరీక్షలు చేయించుకొని మందులు తీసుకొని వెళ్ళారు. అలాగే అందరూ ఈ శిబిరంలో పాల్గొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్. ఏప్రిల్ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి కుటుంబాలను కలిసి జగన్ అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించామని విజయవాడ వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్ అన్న సైన్యంతో ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు తీసుకున్నామని, 80 లక్షల కుటుంబాలు జగన్ కి సంపూర్ణ మద్దతు తెలిపారని, వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్లు, వాలంటీర్లు పార్టీ శ్రేణులు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లడం జరిగిందని, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని దమ్మున్న పనిని జగన్ చేసి చూపించారన్నారు. ఈ కార్యక్రమం తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు అందరూ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు యొక్క మీడియా సమావేశం ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఉండి, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్స్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు, తూర్పు నియోజకవర్గం సంబంధించిన నిజంగా మీరు చేసే సెల్ఫీ ఛాలెంజ్ గురించే నేను మాట్లాడుతున్నా. ఛాలెంజ్ మేము దమ్ముగా విసురుతున్నాం. 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, 4 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకైనా ఛాలెంజ్కైనా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈరోజు ఒక మీడియా సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకున్నాం. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అనుకున్న పని చేయలేక, లేకపోతే నిన్న ఒక సెల్ఫీ చూసాం, సిగ్నల్స్ పనిచేయట్లేదంట. ఆ రోడ్డు ఎవరు వేశారు? కృష్ణంగ ప్రాంతాన్ని ఎవరు మొత్తం మూసేశారు? సామాన్య ప్రజానీకం ఆరోగ్యం బాగోపోయినా మొత్తం అంతగారు చుట్టుకుని వెళ్ళే విధంగా చేసింది ఏ ప్రభుత్వం? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? నిన్ను నిలదీయలేదా కృష్ణంగ ప్రాంత వాసులు? నీకు ఒక ప్రముఖ నాయకుడు కనుక ఫోన్ చేస్తే, మా కృష్ణంగ మొత్తాన్ని మూసేస్తామని చెప్పని ఫోన్ చేస్తే మీ కృష్ణంగ ప్రాంత వాసులకి బుర్ర లేదు, మైండ్ లేదు, ప్రతిదీ గారు ఇలాగే ఇది చేస్తారని చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ రోజు వైరల్ అయిన మాట వాస్తవం కాదా? వీటన్నిటి నువ్వేం సమాధానం చెప్తావు? ఈరోజు రిటైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి రోడ్డు కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, పార్కులు కానివ్వండి,
చివరికి నువ్వు ఉంటున్న డివిజన్లో 12వ డివిజన్లో సరే నియోజకవర్గం అంతా గారు వద్దు మీరేమి చేయలేదు ఆ విషయం నువ్వు ఫోటోల్లో ఫోర్లు ఇచ్చి ఒప్పుకోకపోయినా నీ మనసాక్షి తెలుసు నీ 12వ డివిజన్కే వస్తాం నువ్వు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల్లో నీ ఇంటి పక్కన రోడ్డు కానీ నువ్వు వేపించుకోలేకపోయావు నీ ఇంటి ముందు రోడ్డు నీ ఇంటి వెనకమాల రోడ్డు నీ ఇంటి పక్కన గారు రోడ్డు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అని చెప్పని ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వారు గుడివాడ 11th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గూడూరు రజనీకి విజయనగరం ట్రాన్స్పోర్ట్ కావడం వలన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తుమ్మలచెర్ల శ్రీనివాసులు న్యాయవాదులు మరియు ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో ఘనంగా వీడుకోల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రజనీ మాట్లాడుతూ మా తండ్రి కూడా జిల్లా జడ్జిగా చేసి రిటైర్ అయ్యారని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని న్యాయం ధర్మం అనేవి చిన్నప్పటి నుండి తండ్రి నుంచి వారసత్వంగా అందుకున్నారని కేసు తీర్పు చెప్పేటప్పుడు అందులోని ఎవిడెన్స్ మాత్రమే కనిపిస్తుందని పార్టీకి అన్యాయం జరిగితే నిద్ర పట్టదని ధర్మం న్యాయం నిలబడటానికి 100% ప్రయత్నం చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి సబ్ జడ్జ్ ఏ పూర్ణిమ, పీడిఎంసీహెచ్ కిషోర్ కుమార్, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కౌతవరపు నాగలక్ష్మి, న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు నేను ట్రాన్స్ఫర్ అయ్యి గుడివాడ నుంచి విజయనగరం వెళ్తున్న సందర్భంగా ఇంత పెద్ద సన్మానం చేసిన వారు వాళ్ళందరికీ, అలాగే అడ్వకేట్ క్లబ్స్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి అండ్ ప్రెస్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు. వెళ్ళడానికి ప్రత్యేకమైన కారణం లేదు, నా పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్తున్నాను. ఈ బార్ని వదిలేయడం అనేది నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది, ఎందుకంటే వర్క్కి అలవాటు పడిపోయిన బార్ కూడా చాలా సౌమ్యంగాను చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గుడివాడ బార్ ఇది బాగుంటుందని. మీ అభిమానాన్ని అంతా ఇలా చూపించారు, నాకు మాటలు రావడం లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. న్యాయము ధర్మం అన్నది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి అయిన వల్ల ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తున్నాను, ఆయన అదే నేర్పించారు నాకు. ఈ క్వాలిటీస్ కానీ ఏమైనా కూడా ఆయన నేర్పించినవి, ఆయన పెట్టిన భిక్ష ఈ చదువు కూడాను. ఇంకా అంటే ఒక కేసు పట్టుకున్నాను అంటే ఇంకా నాకు ఎవరు చేస్తున్నారు ఏంటన్నది నాకు గుర్తుండదు. జడ్జ్మెంట్ టైంకి వచ్చేసరికి అందులో ఉన్న ఎవిడెన్స్ మాత్రమే కనిపిస్తుంది. అందులో పార్టీకి అంటే ఒక పార్టీకి అన్యాయం జరిగిందంటే అయ్యో ఇంకా రాత్రి నాకు నిద్ర పట్టదు, అంత సీరియస్గా తీసుకుంటాను, అంత మనసుకు తీసుకుంటాను అనమాట. సో అది నా క్వాలిటీ, అది అలవాటు నాకు. సో ఒకళ్ళకి అన్యాయం చేయాలని కానీ లేకపోతే వీళ్ళు ఏదో తప్పు చేశారని కానీ ఆ ఉద్దేశంతో చేయను. ఆ పార్టీకి న్యాయం జరుగుతుందా లేదా అదొకటి మాత్రం గుర్తుంటుంది. ఒకసారి మీ వాదనలు విని వెళ్ళిపోయిన తర్వాత నా మైండ్లోంచి అడ్వకేట్స్ అనేది కూడా వెళ్ళిపోతారంటే మరి అది ఎందుకో నాకు తెలియదు. కానీ ఓన్లీ ఆ ఎవిడెన్స్ విక్టిము లేకపోతే ఎవరికి అన్యాయం జరిగింది, ఎక్కడ ఎలా మనం న్యాయం చేయొచ్చు, ఒకవేళ ఇద్దరికీ కూడా న్యాయం చేయాల్సిన అవకాశం ఉంటే ఇద్దరికి కూడా ఎలా న్యాయం చేయొచ్చు అన్నదే నా మనసుకు తడుతుంది. కానీ ఇంకో విషయం మీద మనసు పోదండి. సో అది అలాగ నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు పెంచారు, అదే ధర్మం న్యాయం నిలబెట్టమనే చెప్పారు ఆయన, అదే నాకు అలవాటైంది. సో మీ అందరూ కూడా అది అర్థం చేసుకుని ఈరోజు ఇంత కోఆపరేట్ చేసి ఇంత ప్రేమకు నాకు అర్హులు చేసినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, కళ్ళ నీళ్లు వస్తున్నాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుడివాడ బస్టాండ్ సమీపంలో సేవా కార్యక్రమంలో భాగంగా టౌన్ పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఎండ తీవ్రత దృశ్య ఈ నెల రోజులు పబ్లిక్ ప్రయాణికుల సౌకర్యార్థం మజ్జిగ మంచినీళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గుడివాడ డిఎస్పీఎన్ సత్యానందం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 1 టౌన్ 2 టౌన్ సీఐలు, ట్రాఫిక్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని కోరారు. ఈ
గోడ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న పబ్లిక్ ప్రయాణికులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చలివందరం స్టార్ట్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రతిరోజు కూడా మంచిగా ప్లస్ మంచినీరు కూడా అందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ పబ్లిక్కి ఎంతో కొంత సర్వీస్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బస్ స్టాండ్ వద్ద మన గుడివాడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువా ఐపీఎస్ గారి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రానున్న వేసవకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మా వంతు కృషిగా పోలీసు వారు మేము ట్రాఫిక్ వారు అందరం కలిసి మా డిఎస్పీ గుడివాడ సత్యనందన్ డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రంలో రోజువారీ ప్రయాణికులకి తప్పనిసరిగా మజ్జిగ అలాగే మంచినీళ్ళు కూడా సదుపాయాలు చేసి ఈ వేసవకాలం ఈ నెల రోజులు కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని మా వంతుగా పోలీసు పరంగా మా వంతు సహాయం అందించడానికి ముందుకొచ్చాము. దీనికి అందరు పోలీసు అధికారులు ఇచ్చినటువంటి సహాయం మరవలేండి. అధికారులే స్వయంగా రోజుకి మేము ఇస్తాం, రోజు ఖర్చు మేము పెట్టుకుంటాం, మేము పెరిగిస్తామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషించదగిన విషయం. మా పోలీసు అధికారులు పోలీసు సిబ్బంది అందరూ కూడా ఈ నెల రోజులు చిత్తశుద్ధితో ప్రజలందరికీ కూడా మంచి స్పందన కార్యక్రమంలో వచ్చిన రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్పందన రీఓపెన్ కేసులు 60 దాకా ఉన్నాయని 2 రోజులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 11 నెలలు గడుస్తున్న స్పందన రీఓపెన్ కేసుల పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ సిపిఓ డిపిఓపై అసహన వ్యక్తం చేశారు. స్పందన అర్జీలు పరిష్కరించడానికి ప్రతి శాఖకు సంబంధించిన 10 అర్జీలను పరిశీలించి పరిష్కరించడానికి స్టాండప్ ఆపరేషన్ ప్రొసీజర్ ను తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహె శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్, డ్వామో ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇతని పేరు వచ్చేసి సురేష్ బాబు. ఈయన పొలం 2 ఎకరాలు రెడ్లో పెట్టారంట, రెడ్ మార్క్లో పెట్టారంటున్నారు. ఇక ఇదేదో ఎండోమెంట్ ల్యాండ్. మీకు ఐడియా ఉందా? తిమ్మరపాలెం విలేజ్ బీఆర్ఓ ఉన్నారా? తిమ్మరపాలెం బీఆర్ఓ చెప్పండి. ఎందుకు ఈ నెంబరు వాళ్ళు పెట్టారు? కరెక్టే. ఈయన జనైన రైతులు పట్టా ఉందా? దాంట్లో చేద